राष्ट्र में वैएसआरसीपी प्रभुत्वं आविर्भविंचि रेंडु संवत्सराल पूर्तैन संदर्भंगा हिंदूपुरं पट्टणंलो वैएसआरसीपी कार्यकर्तलु नायकुल समक्षंलो स्थानिक एम्मेल्सी शेख महम्मद इक्बाल पार्टी जेंडानु आविष्करिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు। గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి అవినీతిమయంగా పరిపాలించారని అన్నారు। అలాంటి అవినీతి టీడీపీ పాలనకు స్వస్తి పలికి ప్రజా అభివృద్ధికి పాటుపడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు। సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత దృఢ సంకల్పంతో ప్రజా అభివృద్ధి ప్రజా సంక్షేమం పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వ్యక్తిగతంగా సామూహికంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు। అందరికీ హృదయపూర్వక నమస్కారం। ఈ రోజు మీకు తెలుసు ప్రజానాయకుడు జననేత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భం। చరిత్ర తిరగరాసిన రోజు ఇది। 50% ఓట్లతో 151 సీట్లతో ప్రజామోదం వచ్చిన తర్వాత 24వ తేదీ వచ్చిన తర్వాత 30వ తేదీ ప్రమాణ స్వీకారం వారు చేశారు। చరిత్ర మలుపు తిరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర ఈ రోజు। మనం చూసాం గత ప్రభుత్వాలు ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయం, కుల రాజకీయం, మత రాజకీయం, ప్రజా సంక్షేమం గాలికి వదిలేసిన సందర్భం మనం చూసాం గతంలో। ఈ ప్రభుత్వం అంటే ఎన్నో హామీలు ఇచ్చారు। 2014 లో కూడా ఒక్క హామీ ఇవ్వవయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు, ఉచిత విద్యుత్ ఇస్తాము రైతులకని ఒక్క హామీ ఇవ్వు, నువ్వు మనకు అధికారం మనదే అని చెప్తే కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రక్తము డిఎన్ఏ కలిగిన వాడు। ఎవరైనా నిన్ను కిరాయికి తీసుకున్నదంటే వాళ్ళని పట్టుకోకుండా దాంట్లో పేరు ఎత్తడం కానీ పేరులో కిరాయి హంతకుడు హంతకుని పట్టుకున్న పాత్రధారులను కానీ సూత్రధారి ఎవరయ్యా దీన్ని నిన్ను కిరాయికి తీసుకున్నది ఎవరు, వాళ్ళని పట్టుకో వాళ్ళ పేరు చెప్పాలి కదా, వాళ్ళని ముందు చేర్చాలి కాబట్టి ఇది చేర్చకపోవడం అనేది చాలా చిత్ర విచిత్రంగా ఉంది। ఖచ్చితంగా ఈ ఓట్ ఫర్ నోట్ కేసులో ఆయన ఇప్పుడు మత్తయ్య చెప్తున్నాడు ఓట్ ఫర్ నోటులు, బాబు మా బాబు గారు విల్ స్పీక్ టు యూ, హలో బ్రదర్ హౌ ఆర్ యూ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వాట్ ఆల్ దిస్ బుక్ విల్ ఆనర్, మేము అన్నీ గౌరవిస్తాం మా వాళ్ళు చెప్పినవన్నీ రైట్. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా మై బాస్ యువర్ బాస్, మా బాస్ పంపాడు మీ బాస్తో నువ్వు కూడా మాట్లాడుకో, ఇవన్నీ ఉన్నా కూడా మత్తయ్యకు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు, రేవంత్ రెడ్డికి తెలుగుదేశం అధ్యక్షుడు కాదు, ఇది ఒక ఫ్యాక్షన్లో కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఇక్కడ నాయకుడు ఇక్కడ పంపుతాడు దాంట్లో మోటివ్ అని ఉంటుంది, ఎందుకు రా అసలు వాళ్ళ రేవంత్ రెడ్డి రావడానికి మోటివ్ ఏమిటి, ఇదిగో కొనాలి తెలుగుదేశం పార్టీలో అతన్ని చేర్పించుకోవాలి, మెన్సరియా మెన్సరియా అంటే అతని మా స్థితి ఏమిటి, ఈ మోటివ్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది కేసులో। నేను కూడా పోలీస్ అధికారిగా చెప్తున్నాం, మీరు కూడా ఎన్నో కేసులు చూసింటారు, మీకే ఆశ్చర్యం వేసి ఉంటుంది చాలామందికి, కాబట్టి వాళ్ళు సరే ఆంధ్రజ్యోతిలో కొంచెం ఏదో రాశారు బట్ ఈ నాటిలో మొత్తం ఆ కేసు గురించి రాయలేదు, చాలా సంతోషం। బట్ ఏది ఏమైనా మా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం కానీ నాయకుల ప్రమేయం కానీ ఎమ్మెల్యేల ప్రమేయం కానీ లేకుండా అర్హత ఉన్న ప్రతి వాడికి ట్రాన్స్ఫర్ చేయడం బదిలీ చేయడం నభూతో నభవిష్యత్, ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు, భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ జరగలేదు। తర్వాత సుమారుగా 36,000 కోట్లు నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మిగతా లబ్ధి సుమారుగా ఈ సంక్షేమ కార్యక్రమాలకు 132,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఈపాటికే ఫలాలు, ఎవరైతే అర్హులు ఉన్నారో విద్య వైద్యం మహిళా సంక్షేమం డ్వాక్రా అక్కచెల్లెమ్మల సంక్షేమం జగనన్న చేదోడు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన చేయూత ఆసరా అన్నిటికీ ఇక స్కీములు కూడా ఆ విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలను అసలు మాఫీ చేస్తానడం ప్రతిదీ మాఫీ చేస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో అక్కచెల్లెమ్మలను బ్యాంకుల చుట్టూ తిప్పి పసుపు కుంకుమ